కాళహస్తీశ్వర టెంపుల్ కి సంబంధించిన ట్రస్ట్ లో జ్ఞాన ప్రసూనాంబిక నర్సింగ్ కాలేజ్ ని నడపటం జరుగుతుంది. దాంట్లో కొంతమంది యువతులు, దగ్గర దగ్గరగా 46 మంది యువతులు మా పైన సతీష్ మాలిక్ అనే వ్యక్తి అకృత్యంగా అఘోరంగా లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు, దీనికి సపోర్ట్ చేస్తూ శైలజ గారు అనే వ్యక్తి ఇతనికి సపోర్ట్ చేస్తూ ఈ సతీష్ మాలిక్ మరియు శైలజ అనే ఆవిడకి ఇద్దరికీ అక్రమ సంబంధాలున్నాయి. అతని పై ఉన్న వ్యామోహంతో మేము ఎంతో మంది రోగులకు సేవలు చేయాలని, మంచి వైద్య వృత్తిని ఎన్నుకొని ఎంతో మందికి సేవలు అందించాలని జ్ఞాన ప్రసూనాంబిక నర్సింగ్ కాలేజ్ లాంటి కాలేజీలో మేము చదువుకుంటే ఎంతో కొంత క్రమశిక్షణగా మాకు గౌరవమైన స్థానాల్లో మేము ఈ వ్యవస్థలో ముందుకు సాగలుగుదామని ఉద్దేశంతో పేద కుటుంబాల నుంచి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ తోటి ఇక్కడ వాళ్ళు మంచి పట్టా పట్టుకొని బయటకు వచ్చి మంచి భవిష్యత్తు గురించి ఆలోచించి వచ్చిన యువతులపై ఈ సతీష్ మాలిక్, శైలజ అనే వ్యక్తులిద్దరు కూడా ఎంతో దారుణాతి దారుణాలకి పాల్పడుతూ వాళ్లు చేసింది కాక రజనీకాంత్ అనే వ్యక్తికి కూడా వీళ్లు ఈ యువతులని పంపిస్తూ వైద్య విద్య నుంచి తప్పించి వాళ్ళని సెక్స్ వర్కర్స్ కింద మార్చి ఆ అంధకార కూపంలోకి నెట్టేయాలన్న ధోరణిలో ముందుకెళ్తుంటే దాని నుంచి తప్పించుకోవటానికి కేవలం వాళ్ళు స్టూడెంట్స్ అందరు కూడా కలిసి కొంతమందికి లెటర్ పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే ద హానరబుల్ చైర్మన్ ఏపీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అమరావతి, ద ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, 5th బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 157, ఏపీ సెక్రటరేట్ ఆఫీస్ వెలగపూడి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఓల్డ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ హనుమాన్పేట విజయవాడ, ద డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ నర్సింగ్ ఓ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఓల్డ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ హనుమాన్పేట విజయవాడ, ద కమిషన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అమరావతి, ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ చిత్తూర్, ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం శ్రీకాళహస్తి, శ్రీమతి ఎస్ హేమా మాలిని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం శ్రీకాళహస్తి. వీళ్ళందరికి కూడా ఈ లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది. ఆ యువతులందరూ కూడా ఎంతటి ఆవేదనకు గురవుతున్నారు అంటే వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఎక్కడికైనా బయటకు వెళ్లి కూడా వాళ్ళ విద్యను కొనసాగించలేని పరిస్థితుల్లో వీళ్ళని ఎంత దారుణమైన పరిస్థితికి దిగజార్చారంటే ఈ శైలజ గారు, మేము ఇలాంటి పనులు చేయం, మేము ఇలాంటి పనులు కాదు, మేము వచ్చింది ఇక్కడికి, మేము మంచి విద్యను అభ్యసించి ఎంతో మందికి సేవ చేయాలన్న దృక్పథంతో మేము ఇక్కడికి వచ్చాము అని ఎవరైతే ఎదురు తిరుగుతున్నారో వాళ్లని శారీరకంగా మానసికంగా హింసించి మీరు కట్టవలసిన ఫీజు కట్టాలి, ఇప్పటికిప్పుడు ఇమీడియట్లీగా కట్టండి, లేదంటే వెళ్ళిపోండి, హాస్టల్లో ఉండటానికి వీల్లేదు, మీరు ఎక్కడైనా ఇలా జరుగుతున్నాయి అని చెప్పేసి బయట చెప్పినా కూడా మిమ్మల్ని, మీ కుటుంబాలని ధ్వంసం చేస్తాం, మిమ్మల్ని ప్రాణాలతో ఉండనివ్వం అని చెప్పేసి వాళ్ళని ఎంతగానో బెదిరించి వాళ్ళని మానసికంగా శారీరకంగా ఒత్తిడికి గురి చేసి హింస పెడుతున్నారు. ఇంత జరుగుతున్న లోకల్ ఎమ్మెల్యే గారికి వాళ్ళు నివేదించుకున్నారు, మా పరిస్థితి ఇలా జరుగుతుంది సార్, మమ్మల్ని ఎట్లా కొట్లా రక్షించండి, ప్రజల రాష్ట్రంలో ప్రజల సొమ్ము ధ్వంసం అవుతుంది, దేవస్థానంలో ఉండే సొమ్ము ధ్వంసం అయ్యి వీళ్ళు మమ్మల్ని మంచి మార్గంలో నిలబెట్టడం కాదు, మమ్మల్ని ఎంతగానో దారుణమైన పరిస్థితికి దిగజారుస్తున్నారు, మా తల్లిదండ్రులకు మేమేం చెప్పుకొని వాళ్ళని ఏం చెప్పుకోవాలి సార్, మేము మా తల్లిదండ్రులకు ఈ విషయాలు తెలిస్తే చనిపోతారు,
అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి చెప్పుకుంటే కనీసం ఇది జరిగి దాదాపు 9వ నెలలో జరిగిందంటే 2029వ నెలలో జరిగినా కూడా ఇంతవరకు ఏమాత్రం కూడా రెస్పాండ్ అయింది లేదు. ఆ సతీష్ మాలిక్ అనే వెధవ మరి వాడు ఇట్లాంటి వ్యక్తులని తెలిసి కూడా మరి ఎందుకు ఉపేక్షిస్తున్నారు? లోకల్ గా ఉండే నాయకులు, నాయకత్వంలో ఉన్న నాయకులు ఆ గుండి గుళ్ళో లింగాన్ని గుళ్ళో వచ్చిన ఫండ్స్ ని మింగేయటం కాదు సార్. మనకే ఆడపిల్లలున్నారు, మన పేరు చెప్పుకొని పెద్దనాలు వ్యవహరిస్తున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మన ఇంట్లో ఆడపిల్లలకు వస్తే ఏం చేస్తారు? ఒక మహిళా హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, మనకి మహిళా కమిషన్ ఉంది, చెప్పుకోవటానికి దిశ చట్టాలున్నాయి, దిశ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, దిశ వెహికల్స్ ఉన్నారు, దిశ పోలీసులు ఉన్నారు. ఎందుకు ఈ రోజున ఒక యువతి జీవితం ఏమవుతుందో తెలియట్లా, యువతులకు సరైన రక్షణ లేదు, భద్రత లేదు, ప్రాణమానాలని పణంగా పెట్టి ఈ సమాజంలో మేము బతకాల్సి వస్తుంది. సీఎం సార్, తాడేపల్లి రాజప్రస్థానంలో రాష్ట్రం అధోగతి పాలవుతున్నా కూడా నాకేం పట్టలేదు అని చెప్పి వ్యర్థమైన వ్యవహారాలు వ్యవహరిస్తున్న మన సీఎం సార్ గారికి నమస్కారం. ఇప్పటికైనా మత్తు వీడి కళ్ళు తెరిచి రాష్ట్రం ఎటుపోతుంది, రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి, యువతల భవిష్యత్తు ఏంటి, యువతి పరిస్థితి ఏంటి అని ఆలోచించండి. మన బిడ్డల్ని మీరు రక్షించుకున్నారు, బానే ఉంది, ఎక్కడో ఉన్న పిల్లల్ని చక్కగా ప్రొటెక్ట్ చేసుకొని ఇంట్లో భద్రపరుచుకున్నారు, అలాంటి ఆడపిల్లలు వేశారు అందరూ. ఆలోచించండి, 46 మంది పిల్లలు ఈ రోజున చూడండి సార్, 46 మంది పిల్లలు ఈ రోజున లెటర్ పెట్టుకున్నా గాని కనీసం వాళ్ళకి ఏమాత్రం స్పందన లేదు, ఏమాత్రం స్పందన లేదు. ఎవరు కూడా పట్టించుకున్న నాదులు లేదు. వీళ్ళకి కాల్ చేస్తే ఒక మాట్లాడుతుంది, వీళ్ళు కాల్ చేసి ఒక రిపోర్టర్ అడుగుతుంటే వచ్చింది ఇంకా కమిటీ వేయలేదు తెలుసుకుంటామని. ఇంకొక ఆమె ఈ శైలజ అనే ఆవిడ మాట్లాడతారు, ఇదంతా ఫేక్, ఆల్రెడీ ఫేక్ అని చెప్పేసి మాకు తెలియకుండా ఎవరో ఇవన్నీ ఫేక్ గా సృష్టించి లెటర్స్ రాసి వితౌట్ సైన్స్ బయటకు వచ్చింది, దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇదంతా గాని రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఈ రోజున దీని గురించి ఒక వ్యక్తి బయట పెట్టి పోస్ట్ పెడితే మీరు ఎందుకు ఫోన్ చేసి బెదిరించాల్సి వస్తుంది? ఇంటికెళ్లి ఎందుకు బెదిరిస్తున్నారు సార్ సతీష్ మాలిక్ గారు? శైలజా మేడం గారు మీరు ఎందుకు కాల్ చేసి అడుగుతున్నారండి? ఫేక్ కదా, ఫేక్ అని ఒక లెటర్ ఇప్పుడు మీకు మీ కమిటీ వేసి కంప్లీట్ అది ఫేక్ అని తెలిసినప్పుడు లెటర్ ఇస్తారు కదండి, లెటర్ రిలీజ్ చేయొచ్చు కదా. 46 మంది యువతుల భవిష్యత్తును మీరు ఎందుకు అంధకార కూపంలోకి నెట్టేస్తున్నారు? ఎవరిచ్చారు మీకు ఆ హక్కు? ఎవరి భవిష్యత్తును చిన్నాభిన్నం చేద్దామనుకుంటున్నారు? దయచేసి ఇప్పటికైనా, నిన్నటి రోజున కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త 53 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఒక బిడ్డపై అత్యాచారం చేస్తే రాష్ట్ర నలుమూలలో ఎంతో మంది బిడ్డల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు నాశనమైపోతుంది. రోజు రోజుకి అత్యాచారాలు, అక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. ఏం చేస్తున్నాయి దిశ పోలీస్ స్టేషన్లు? ఏం చేస్తున్నారు దిశ పోలీసులు? దిశ పోలీస్ స్టేషన్లు ఎందుకు పెట్టారు? ఎవరి కోసం పెట్టారు? ఎంతవరకు న్యాయం జరుగుతుంది మహిళలకి? ఎంతవరకు శిక్షలు వేయగలుగుతున్నారు ఈ రోజున దోషుల్ని? ఎందుకు ఎంత భయభక్తులు లేని రాష్ట్ర పరిపాలన చేస్తున్నారు సీఎం సార్? మహిళలకి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలకి, అత్యాచారాలకి మీరు ఏ విధమైన
సందేశం ఇద్దాం అనుకుంటున్నారు. రాష్ట్రంలో ఈ రోజున కరోనా విజృంభంతో సెకండ్ వేవ్ తో రాష్ట్రం మొత్తం అల్లకొల్లోలం అయిపోతున్న మినిమం రెస్పాన్స్ లేదు. ఒక్క మాట, రాష్ట్ర ప్రజల ప్రాణాలు గాల్లో పిచ్చుకల్లా రాలిపోతున్నాయి. ఇట్లాంటి సమయంలో కూడా మీరు కనీసం ఒక్క మాట కూడా రెస్పాండ్ అవ్వకుండా ఈ రోజున 10th క్లాస్ బిడ్డలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి మూర్ఖపు ధోరణిలో మీరు ఎగ్జామ్స్ పెట్టాలని మేము నిర్వహిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు ప్రాణాలతో చెలగాటాలు ఆడాలనుకుంటున్నారు? దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కానీ, హోమ్ మినిస్టర్ గారికి కానీ, మహిళా హోమ్ మినిస్టర్ ఉన్నారు అని మేము సంతోషపడాలో, సిగ్గుపడాలో, లేదంటే ఈ రాష్ట్రంలో మాకు రక్షణ భద్రత కల్పించే నాథుడు లేదని బాధపడాలో మీరే నిర్ణయించి చెప్పండి. ఎందుకు ఇట్లాంటి వెధవల్ని, ఇట్లాంటి సన్నాసుల్ని రాష్ట్ర ప్రజల సొమ్ముతోటి పండుబోతులు చేసి మీరు ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? ఈరోజు దేవస్థానం నుంచి, దేవస్థాన ట్రస్ట్ నుంచి వాళ్ళకి జీతాలు ఎందుకు ఇస్తున్నారు? సామాన్యమైన బిడ్డల భవిష్యత్తుని ఎందుకు అంధకార కూపంలోకి నెట్టేస్తున్నారు? ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని? దీన్ని ఈ రాష్ట్ర ప్రజలుగా, ఒక సామాన్యురాలుగా మేము ఏ విధంగా తీసుకోవాలి? దయచేసి ఇప్పటికైనా వారిపైన చర్యలు తీసుకోవాలని, ఆ బిడ్డలకి న్యాయం జరగాలని, ఇంకెవరికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణవేణి పాలేటి. ఈరోజు మేము ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీకాళహస్తీశ్వర టెంపుల్కి సంబంధించిన ట్రస్ట్లో జ్ఞాన ప్రసూనాంబిక నర్సింగ్ కాలేజ్ని నడపటం జరుగుతుంది. దాంట్లో కొంతమంది యువతులు, దగ్గర దగ్గరగా 46 మంది యువతులు మా పైన సతీష్ మాలిక్ అనే వ్యక్తి అకృత్యంగా, అఘోరంగా లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు, దీనికి సపోర్ట్ చేస్తూ శైలజ గారు అనే వ్యక్తి ఇతనికి సపోర్ట్ చేస్తూ ఈ సతీష్ మాలిక్ మరియు శైలజ అనే ఆవిడకి ఇద్దరికీ అక్రమ సంబంధాలు ఉన్నాయి. అతనిపై ఉన్న వ్యామోహంతో మేము ఎంతో మంది రోగులకు సేవలు చేయాలని, మంచి వైద్య వృత్తిని ఎన్నుకొని ఎంతో మందికి సేవలు అందించాలని జ్ఞాన ప్రసూనాంబిక నర్సింగ్ కాలేజ్ లాంటి కాలేజీలో మేము చదువుకుంటే ఎంతో కొంత క్రమశిక్షణగా, మాకు గౌరవంగా, గౌరవమైన స్థానాల్లో మేము ఈ వ్యవస్థలో ముందుకు సాగగలుగుదామని ఉద్దేశంతో పేద కుటుంబాల నుంచి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ తోటి ఇక్కడ వాళ్ళు మంచి పట్టా పట్టుకొని బయటకు వచ్చి మంచి భవిష్యత్తు గురించి ఆలోచించి వచ్చిన యువతులపై ఈ సతీష్ మాలిక్, శైలజ అనే వ్యక్తులిద్దరు కూడా ఎంతో దారుణాతి దారుణాలకి పాల్పడుతూ వాళ్ళు చేసింది కాక, రజనీకాంత్ అనే వ్యక్తికి కూడా వీళ్ళు ఈ యువతులని పంపిస్తూ వైద్య విద్య నుంచి తప్పించి వాళ్ళని సెక్స్ వర్కర్స్ కింద మార్చి ఆ అంధకార కూపంలోకి నెట్టేయాలన్న ధోరణిలో ముందుకెళ్తుంటే, దాని నుంచి తప్పించుకోవటానికి కేవలం వాళ్ళు స్టూడెంట్స్ అందరు కూడా కలిసి కొంతమందికి లెటర్ పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే, ద హానరబుల్ చైర్మన్ ఏపీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అమరావతి, ద ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, 5th బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 157, ఏపీ సెక్రటరేట్ ఆఫీస్ వెలగపూడి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఓల్డ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ హనుమాన్పేట విజయవాడ, ద డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ నర్సింగ్
ఓ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఓల్డ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ హనుమాన్పేట్ విజయవాడ, ద కమిషన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అమరావతి, ద డిస్టిక్ కలెక్టర్ చిత్తూర్, ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం శ్రీకాళహస్తి, శ్రీమతి ఎస్ హేమా మాలిని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం శ్రీకాళహస్తి. వీళ్ళందరికి కూడా ఈ లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది. ఆ యువతులందరూ కూడా ఎంతటి ఆవేదనకు గురవుతున్నారు అంటే వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో, ఎక్కడికైనా బయటకు వెళ్ళి కూడా వాళ్ళ విద్యను కొనసాగించలేని పరిస్థితుల్లో వీళ్ళని ఎంత దారుణమైన పరిస్థితికి దిగజార్చారంటే ఈ శైలజ గారు, మేము ఇలాంటి పనులు చేయం, మేము ఇలాంటి పనులకు కాదు మేము వచ్చింది ఇక్కడికి, మేము మంచి విద్యను అభ్యసించి ఎంతో మందికి సేవ చేయాలన్న దృక్పథంతో మేము ఇక్కడికి వచ్చాము అని ఎవరైతే ఎదురు తిరుగుతున్నారో వాళ్ళని శారీరకంగా మానసికంగా హింసించి మీరు కట్టవలసిన ఫీజు కట్టాలి, ఇప్పటికిప్పుడు ఇమీడియట్లీగా కట్టండి, లేదంటే వెళ్ళిపోండి, హాస్టల్లో ఉండటానికి వీల్లేదు, మీరు ఎక్కడైనా ఇలా జరుగుతున్నాయి అని చెప్పేసి బయట చెప్పినా కూడా మిమ్మల్ని మీ కుటుంబాలని ధ్వంసం చేస్తాం, మిమ్మల్ని ప్రాణాలతో ఉండనివ్వం అని చెప్పేసి వాళ్ళని ఎంతగానో బెదిరించి వాళ్ళని మానసికంగా శారీరకంగా ఒత్తిడికి గురి చేసి హింస పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా లోకల్ ఎమ్మెల్యే గారికి వాళ్ళు నివేదించుకున్నారు, మా పరిస్థితి ఇలా జరుగుతుంది సార్, మమ్మల్ని ఎట్లా కొట్లా రక్షించండి, ప్రజల రాష్ట్రంలో ప్రజల సొమ్ము ధ్వంసం అవుతుంది, దేవస్థానంలో ఉండే సొమ్ము ధ్వంసం అయ్యి వీళ్ళు మమ్మల్ని మంచి మార్గంలో నిలబెట్టడం కాదు మమ్మల్ని ఎంతగానో దారుణమైన పరిస్థితికి దిగజారుస్తున్నారు, మా తల్లిదండ్రులకు మేమేం చెప్పుకొని వాళ్ళని ఏం చెప్పుకోవాలి సార్, మేము మా తల్లిదండ్రులకు ఈ విషయాలు తెలిస్తే చనిపోతారు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి చెప్పుకుంటే కనీసం ఇది జరిగి దాదాపు 9వ నెలలో జరిగిందండి, 2029వ నెలలో జరిగినా కూడా ఇంతవరకు ఏమాత్రం కూడా రెస్పాండ్ అయింది లేదు. ఆ సతీష్ మాలిక్ అనే వెధవ, మరి వాడు ఇట్లాంటి వ్యక్తులని తెలిసి కూడా మరి ఎందుకు ఉపేక్షిస్తున్నారు? లోకల్ గా ఉండే నాయకులు, నాయకత్వంలో ఉన్న నాయకులు గుండి గుళ్ళో లింగాన్ని గుళ్ళో వచ్చిన ఫండ్స్ ని మింగేయటం కాదు సార్, మనకే ఆడపిల్లలున్నారు, మన పేరు చెప్పుకొని పెత్తనాలు వ్యవహరిస్తున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మన ఇంట్లో ఆడపిల్లలకు వస్తే ఏం చేస్తారు? ఒక మహిళా హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, మనకి మహిళా కమిషన్ ఉంది చెప్పుకోవటానికి, దిశ చట్టాలున్నాయి, దిశ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, దిశ వెహికల్స్ ఉన్నారు, దిశ పోలీసులు ఉన్నారు. ఎందుకు ఈ రోజున ఒక యువతి జీవితం ఏమవుతుందో తెలియట్లా, యువతులకు సరైన రక్షణ లేదు, భద్రత లేదు, ప్రాణమానాలని పణంగా పెట్టి ఈ సమాజంలో మేము బతకాల్సి వస్తుంది. సీఎం సార్ తాడేపల్లి రాజప్రస్థానంలో రాష్ట్రం అధోగతి పాలవుతున్నా కూడా నాకేం పట్టలేదు అని చెప్పి వ్యర్థమైన వ్యవహారాలు వ్యవహరిస్తున్న మన సీఎం సార్ గారికి నమస్కారం. ఇప్పటికైనా మత్తు వీడి కళ్ళు తెరిచి రాష్ట్రం ఎటుపోతుంది, రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి, యువతుల భవిష్యత్తు ఏంటి, యువతి పరిస్థితి ఏంటి అని ఆలోచించండి. మన బిడ్డల్ని మీరు రక్షించుకున్నారు, బానే ఉంది, ఎక్కడో ఉన్న పిల్లల్ని చక్కగా ప్రొటెక్ట్ చేసుకొని ఇంట్లో భద్రపరుచుకున్నారు, అలాంటి ఆడపిల్లలు వేశారు అందరూ, ఆలోచించండి. 46 మంది పిల్లలు ఈ రోజున చూడండి సార్, 46 మంది పిల్లలు ఈ రోజున లెటర్ పెట్టుకున్నా గానీ కనీసం వాళ్ళకి ఏమాత్రం స్పందన లేదు, ఏమాత్రం స్పందన లేదు, ఎవరు కూడా పట్టించుకున్న నాదులు లేదు. వీళ్ళకి కాల్ చేస్తే ఒకం మాట్లాడుతుంది, వీళ్ళు కాల్ చేసి ఒక రిపోర్టర్ అడుగుతుంటే వచ్చింది ఇంకా కమిటీ వేయలేదు తెలుసుకుంటామని, ఇంకొక ఆమె ఈ శైలజ అని ఆవిడ మాట్లాడతారు,
ఇదంతా ఫేక్, ఆల్రెడీ ఫేక్ అని చెప్పేసి మాకు తెలియకుండా ఎవరో ఇవన్నీ ఫేక్ గా సృష్టించి లెటర్స్ రాసి వితౌట్ సైన్స్ బయటకు వచ్చింది. దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇదంతా గాని రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఈ రోజున దీని గురించి ఒక వ్యక్తి బయట పెట్టి పోస్ట్ పెడితే మీరు ఎందుకు ఫోన్ చేసి బెదిరించాల్సి వస్తుంది? ఇంటికెళ్లి ఎందుకు బెదిరిస్తున్నారు సార్? సతీష్ మాలిక్ గారు, శైలజ మేడం గారు, మీరు ఎందుకు కాల్ చేసి అడుగుతున్నారండి? ఫేక్ కదా, ఫేక్ అని ఒక లెటర్ అని ఇప్పుడు మీకు మీ కమిటీ వేసి కంప్లీట్ అది ఫేక్ అని తెలిసినప్పుడు లెటర్ ఇస్తారు కదండి, లెటర్ రిలీజ్ చేయొచ్చు కదా. 46 మంది యువతుల భవిష్యత్తును మీరు ఎందుకు అంధకార కూపంలోకి నెట్టేస్తున్నారు? ఎవరిచ్చారు మీకు ఆ హక్కు? ఎవరి భవిష్యత్తును చిన్నాభిన్నం చేద్దామనుకుంటున్నారు? దయచేసి ఇప్పటికైనా, నిన్నటి రోజున కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త 53 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఒక బిడ్డపై అత్యాచారం చేస్తే రాష్ట్ర నలుమూలలో ఎంతో మంది బిడ్డల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు నాశనమైపోతుంది. రోజు రోజుకి అత్యాచారాలు, అక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. ఏం చేస్తున్నాయి దిశ పోలీస్ స్టేషన్లు? ఏం చేస్తున్నారు దిశ పోలీసులు? దిశ పోలీస్ స్టేషన్లు ఎందుకు పెట్టారు? ఎవరి కోసం పెట్టారు? ఎంతవరకు న్యాయం జరుగుతుంది మహిళలకి? ఎంతవరకు శిక్షలు వేయగలుగుతున్నారు ఈ రోజున దోషుల్ని? ఎందుకు ఎంత భయభక్తులు లేని రాష్ట్ర పరిపాలన చేస్తున్నారు సీఎం సార్? మహిళలకి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలకి, అత్యాచారాలకి మీరు ఏ విధమైన సందేశం ఇద్దామనుకుంటున్నారు? రాష్ట్రంలో ఈ రోజున కరోనా విజృంభంతో, సెకండ్ వేవ్ తో రాష్ట్రం మొత్తం అల్లకొల్లోలం అయిపోతున్న, మినిమం రెస్పాన్స్ లేదు. ఒక్క మాట, రాష్ట్ర ప్రజల ప్రాణాలు గాల్లో పిచ్చుకల్లా రాలిపోతున్నాయి. ఇట్లాంటి సమయంలో కూడా మీరు కనీసం ఒక్క మాట కూడా రెస్పాండ్ అవ్వకుండా ఈ రోజున 10th క్లాస్ బిడ్డలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి మూర్ఖపు ధోరణిలో మీరు ఎగ్జామ్స్ పెట్టాలని మేము నిర్వహిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు ప్రాణాలతో చెలగాటాలు ఆడాలనుకుంటున్నారు? దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గాని, హోమ్ మినిస్టర్ గారికి గాని, మహిళా హోమ్ మినిస్టర్ ఉన్నారు అని మేము సంతోషపడాలో, సిగ్గుపడాలో, లేదంటే ఈ రాష్ట్రంలో మాకు రక్షణ భద్రత కల్పించే నాథుడు లేదని బాధపడాలో మీరే నిర్ణయించి చెప్పండి. ఎందుకు ఇట్లాంటి వెధవల్ని, ఇట్లాంటి సన్నాసుల్ని రాష్ట్ర ప్రజల సొమ్ముతోటి పండుబోతులు చేసి మీరు ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? ఈరోజు దేవస్థానం నుంచి, దేవస్థానం ట్రస్ట్ నుంచి వాళ్ళకి జీతాలు ఎందుకు ఇస్తున్నారు? సామాన్యమైన బిడ్డల భవిష్యత్తుని ఎందుకు అంధకార కూపంలోకి నెట్టేస్తున్నారు? ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని? దీన్ని ఈ రాష్ట్ర ప్రజలుగా, ఒక సామాన్యురాలుగా మేము ఏ విధంగా తీసుకోవాలి? దయచేసి ఇప్పటికైనా వారిపైన చర్యలు తీసుకోవాలని, ఆ బిడ్డలకి న్యాయం జరగాలని, ఇంకెవరికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం, నేను మీ కృష్ణవేణి పాలేటి. ఈరోజు మేము ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీకాళహస్తీశ్వర టెంపుల్కి సంబంధించిన ట్రస్ట్ లో జ్ఞాన ప్రసూనాంబిక నర్సింగ్ కాలేజ్ని నడపటం జరుగుతుంది. దాంట్లో కొంతమంది యువతులు, దగ్గర 46 మంది యువతులు మా పైన సతీష్ మాలిక్ అనే వ్యక్తి అకృత్యంగా, అఘోరంగా లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు, దీనికి సపోర్ట్ చేస్తూ శైలజ గారు అనే వ్యక్తి ఇతనికి సపోర్ట్ చేస్తూ ఈ సతీష్ మాలిక్
మరియు శైలజ అనే ఆవిడకి ఇద్దరికి అక్రమ సంబంధాలు ఉన్నాయి. అతని పై ఉన్న వ్యామోహంతో మేము ఎంతో మంది రోగులకు సేవలు చేయాలని, మంచి వైద్య వృత్తిని ఎన్నుకొని ఎంతో మందికి సేవలు అందించాలని జ్ఞాన ప్రసూనాంబిక నర్సింగ్ కాలేజ్ లాంటి కాలేజీలో మేము చదువుకుంటే ఎంతో కొంత క్రమశిక్షణగా మాకు గౌరవమైన స్థానాల్లో మేము ఈ వ్యవస్థలో ముందుకు సాగలుగుదామని ఉద్దేశంతో పేద కుటుంబాల నుంచి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ తోటి ఇక్కడ వాళ్ళు మంచి పట్టా పట్టుకొని బయటకు వచ్చి మంచి భవిష్యత్తు గురించి ఆలోచించి వచ్చిన యువతులపై ఈ సతీష్ మాలిక్, శైలజ అనే వ్యక్తులు ఇద్దరు కూడా ఎంతో దారుణాతి దారుణాలకి పాల్పడుతూ వాళ్లు చేసింది కాక రజనీకాంత్ అనే వ్యక్తికి కూడా వీళ్లు ఈ యువతులని పంపిస్తూ వైద్య విద్య నుంచి తప్పించి వాళ్ళని సెక్స్ వర్కర్స్ కింద మార్చి ఆ అంధకార కూపంలోకి నెట్టేయాలన్న ధోరణిలో ముందుకెళ్తుంటే దాని నుంచి తప్పించుకోవటానికి కేవలం వాళ్ళు స్టూడెంట్స్ అందరు కూడా కలిసి కొంతమందికి లెటర్ పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే ద హానరబుల్ చైర్మన్ ఏపీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అమరావతి, ద ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, 5th బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 157, ఏపీ సెక్రటరియట్ ఆఫీస్ వెలగపూడి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఓల్డ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ హనుమాన్పేట విజయవాడ, ద డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ నర్సింగ్ ఓ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఓల్డ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ హనుమాన్పేట విజయవాడ, ద కమిషన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అమరావతి, ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ చిత్తూర్, ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం శ్రీకాళహస్తి, శ్రీమతి ఎస్ హేమా మాలిని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం శ్రీకాళహస్తి. వీళ్ళందరికి కూడా ఈ లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది. ఆ యువతులందరూ కూడా ఎంతటి ఆవేదనకు గురవుతున్నారు అంటే వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఎక్కడికైనా బయటకు వెళ్లి కూడా వాళ్ళ విద్యను కొనసాగించలేని పరిస్థితుల్లో వీళ్ళని ఎంత దారుణమైన పరిస్థితికి దిగజార్చారంటే ఈ శైలజ గారు, మేము ఇలాంటి పనులు చేయం, మేము ఇలాంటి పనులకు కాదు మేము వచ్చింది ఇక్కడికి, మేము మంచి విద్యను అభ్యసించి ఎంతో మందికి సేవ చేయాలన్న దృక్పథంతో మేము ఇక్కడికి వచ్చాము అని ఎవరైతే ఎదురు తిరుగుతున్నారో వాళ్లని శారీరకంగా మానసికంగా హింసించి మీరు కట్టవలసిన ఫీజు కట్టాలి, ఇప్పటికిప్పుడు ఇమీడియట్లీగా కట్టండి, లేదంటే వెళ్ళిపోండి, హాస్టల్లో ఉండటానికి వీల్లేదు, మీరు ఎక్కడైనా ఇలా జరుగుతున్నాయి అని చెప్పేసి బయట చెప్పినా కూడా మిమ్మల్ని, మీ కుటుంబాలని ధ్వంసం చేస్తాం, మిమ్మల్ని ప్రాణాలతో ఉండనివ్వం అని చెప్పేసి వాళ్ళని ఎంతగానో బెదిరించి వాళ్ళని మానసికంగా శారీరకంగా ఒత్తిడికి గురి చేసి హింస పెడుతున్నారు. ఇంత జరుగుతున్న లోకల్ ఎమ్మెల్యే గారికి వాళ్ళు నివేదించుకున్నారు, మా పరిస్థితి ఇలా జరుగుతుంది సార్, మమ్మల్ని ఎట్లా కొట్లా రక్షించండి, ప్రజల రాష్ట్రంలో ప్రజల సొమ్ము ధ్వంసం అవుతుంది, దేవస్థానంలో ఉండే సొమ్ము ధ్వంసం అయ్యి వీళ్ళు మమ్మల్ని మంచి మార్గంలో నిలబెట్టడం కాదు మమ్మల్ని ఎంతగానో దారుణమైన పరిస్థితికి దిగజారుస్తున్నారు, మా తల్లిదండ్రులకు మేమేం చెప్పుకొని వాళ్ళని ఏం చెప్పుకోవాలి సార్, మేము మా తల్లిదండ్రులకు ఈ విషయాలు తెలిస్తే చనిపోతారు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి చెప్పుకుంటే కనీసం ఇది జరిగి దాదాపు 9వ నెలలో జరిగిందంటే 2029వ నెలలో జరిగినా కూడా ఇంతవరకు ఏమాత్రం కూడా రెస్పాండ్ అయింది లేదు. ఆ సతీష్ మాలిక్ అనే వెధవ మరి వాడు ఇట్లాంటి వ్యక్తులని తెలిసి కూడా మరి ఎందుకు ఉపేక్షిస్తున్నారు? లోకల్గా ఉండే నాయకులు, నాయకత్వంలో ఉన్న నాయకులు గుండి గుళ్ళో లింగాన్ని గుళ్ళో వచ్చిన ఫండ్స్ ని మింగేయటం కాదు సార్, మనకి ఆడపిల్లలున్నారు,
మన పేరు చెప్పుకొని పెద్దనాలు వ్యవహరిస్తున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మన ఇంట్లో ఆడపిల్లలకు వస్తే ఏం చేస్తారు? ఒక మహిళా హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, మనకి మహిళా కమిషన్ ఉంది, చెప్పుకోవటానికి దిశ చట్టాలున్నాయి, దిశ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, దిశ వెహికల్స్ ఉన్నారు, దిశ పోలీసులు ఉన్నారు. ఎందుకు ఈ రోజున ఒక యువతి జీవితం ఏమవుతుందో తెలియట్లా, యువతులకు సరైన రక్షణ లేదు, భద్రత లేదు, ప్రాణమానాలని పణంగా పెట్టి ఈ సమాజంలో మేము బతకాల్సి వస్తుంది. సీఎం సార్, తాడేపల్లి రాజప్రస్థానంలో రాష్ట్రం అధోగతి పాలవుతున్నా కూడా నాకేం పట్టలేదు అని చెప్పి వ్యర్థమైన వ్యవహారాలు వ్యవహరిస్తున్న మన సీఎం సార్ గారికి నమస్కారం. ఇప్పటికైనా మత్తు వీడి కళ్ళు తెరిచి రాష్ట్రం ఇటుపోతుంది, రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి, యువతల భవిష్యత్తు ఏంటి, యువతి పరిస్థితి ఏంటి అని ఆలోచించండి. మన బిడ్డల్ని మీరు రక్షించుకున్నారు, బానే ఉంది, ఎక్కడో ఉన్న పిల్లల్ని చక్కగా ప్రొటెక్ట్ చేసుకొని ఇంట్లో భద్రపరుచుకున్నారు, అలాంటి ఆడపిల్లలు వేశారు అందరూ, ఆలోచించండి. 46 మంది పిల్లలు ఈ రోజున చూడండి సార్, 46 మంది పిల్లలు ఈ రోజున లెటర్ పెట్టుకున్నా గాని కనీసం వాళ్ళకి ఏమాత్రం స్పందన లేదు, ఏమాత్రం స్పందన లేదు. ఎవరు కూడా పట్టించుకున్న నాదుడు లేదు. వీళ్ళకి కాల్ చేస్తే ఒక ఆమె మాట్లాడుతుంది, వీళ్ళు కాల్ చేసి ఒక రిపోర్టర్ అడుగుతుంటే వచ్చింది ఇంకా కమిటీ వేయలేదు తెలుసుకుంటామని. ఇంకొక ఆమె ఈ శైలజ అనే ఆవిడ మాట్లాడతారు, ఇదంతా ఫేక్, ఆల్రెడీ ఫేక్ అని చెప్పేసి మాకు తెలియకుండా ఎవరో ఇవన్నీ ఫేక్ గా సృష్టించి లెటర్స్ రాసి వితౌట్ సైన్స్ బయటకు వచ్చింది, దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇదంతా గాని రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఈ రోజున దీని గురించి ఒక వ్యక్తి బయట పెట్టి పోస్ట్ పెడితే మీరు ఎందుకు ఫోన్ చేసి బెదిరించాల్సి వస్తుంది? ఇంటికెళ్లి ఎందుకు బెదిరిస్తున్నారు సార్ సతీష్ మాలిక్ గారు? శైలజ మేడం గారు మీరు ఎందుకు కాల్ చేసి అడుగుతున్నారండి? ఫేక్ కదా, ఫేక్ అని ఒక లెటర్ అని ఇప్పుడు మీకు మీ కమిటీ వేసి కంప్లీట్ అది ఫేక్ అని తెలిసినప్పుడు లెటర్ ఇస్తారు కదండి, లెటర్ రిలీజ్ చేయొచ్చు కదా. 46 మంది యువతుల భవిష్యత్తును మీరు ఎందుకు అంధకార కూపంలోకి నెట్టేస్తున్నారు? ఎవరిచ్చారు మీకు ఆ హక్కు? ఎవరి భవిష్యత్తును చిన్నాభిన్నం చేద్దామనుకుంటున్నారు? దయచేసి ఇప్పటికైనా, నిన్నటి రోజున కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్త 53 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఒక బిడ్డపై అత్యాచారం చేస్తే రాష్ట్ర నలుమూలలో ఎంతో మంది బిడ్డల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు నాశనం అయిపోతుంది. రోజు రోజుకి అత్యాచారాలు, అక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. ఏం చేస్తున్నాయి దిశ పోలీస్ స్టేషన్లు? ఏం చేస్తున్నారు దిశ పోలీసులు? దిశ పోలీస్ స్టేషన్లు ఎందుకు పెట్టారు? ఎవరి కోసం పెట్టారు? ఎంతవరకు న్యాయం జరుగుతుంది మహిళలకి? ఎంతవరకు శిక్షలు వేయగలుగుతున్నారు ఈ రోజున దోషుల్ని? ఎందుకు ఎంత భయభక్తులు లేని రాష్ట్ర పరిపాలన చేస్తున్నారు సీఎం సార్? మహిళలకి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలకి, అత్యాచారాలకి మీరు ఏ విధమైన సందేశం ఇద్దామనుకుంటున్నారు? రాష్ట్రంలో ఈ రోజున కరోనా విజృంభణతో, సెకండ్ వేవ్ తో రాష్ట్రం మొత్తం అల్లకొల్లోలం అయిపోతున్న, మినిమం రెస్పాన్స్ లేదు. ఒక్క మాట, రాష్ట్ర ప్రజల ప్రాణాలు గాల్లో పిచ్చుకల్లా రాలిపోతున్నాయి. ఇట్లాంటి సమయంలో కూడా మీరు కనీసం ఒక్క మాట కూడా రెస్పాండ్ అవ్వకుండా ఈ రోజున 10th క్లాస్ బిడ్డలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి,
మూర్ఖపు ధోరణిలో మీరు ఎగ్జామ్స్ పెట్టాలని మేము నిర్వహిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు ప్రాణాలతో చెలగాటాలు ఆడాలనుకుంటున్నారు? దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కానీ హోమ్ మినిస్టర్ గారికి కానీ మహిళా హోమ్ మినిస్టర్ ఉన్నారు అని మేము సంతోషపడాలో సిగ్గుపడాలో, లేదంటే ఈ రాష్ట్రంలో మాకు రక్షణ భద్రత కల్పించే నాథుడు లేదని బాధపడాలో మీరే నిర్ణయించి చెప్పండి. ఎందుకు ఇట్లాంటి వెధవల్ని, ఇట్లాంటి సన్నాసుల్ని రాష్ట్ర ప్రజల సొమ్ముతోటి పండుబోతులు చేసి మీరు ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? ఈరోజు దేవస్థానం నుంచి, దేవస్థాన ట్రస్ట్ నుంచి వాళ్ళకి జీతాలు ఎందుకు ఇస్తున్నారు? సామాన్యమైన బిడ్డల భవిష్యత్తుని ఎందుకు అంధకార కూపంలోకి నెట్టేస్తున్నారు? ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని? దీన్ని ఈ రాష్ట్ర ప్రజలుగా, ఒక సామాన్యురాలుగా మేము ఏ విధంగా తీసుకోవాలి? దయచేసి ఇప్పటికైనా వారిపైన చర్యలు తీసుకోవాలని, ఆ బిడ్డలకి న్యాయం జరగాలని, ఇంకెవరికి కూడా ఇలాంటి అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణవేణి పాలేటి. ఈరోజు మేము ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీకాళహస్తీశ్వర టెంపుల్కి సంబంధించిన ట్రస్ట్లో జ్ఞాన ప్రసూనాంబిక నర్సింగ్ కాలేజ్ని నడపటం జరుగుతుంది. దాంట్లో కొంతమంది యువతులు, దగ్గర దగ్గరగా 46 మంది యువతులు మా పైన సతీష్ మాలిక్ అనే వ్యక్తి అకృత్యంగా, అఘోరంగా లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు, దీనికి సపోర్ట్ చేస్తూ శైలజ గారు అనే వ్యక్తి ఇతనికి సపోర్ట్ చేస్తూ ఈ సతీష్ మాలిక్ మరియు శైలజ అనే ఆవిడికి ఇద్దరికీ అక్రమ సంబంధాలు ఉన్నాయి. అతని పై ఉన్న వ్యామోహంతో మేము ఎంతో మంది రోగులకు సేవలు చేయాలని, మంచి వైద్య వృత్తిని ఎన్నుకొని ఎంతో మందికి సేవలు అందించాలని జ్ఞాన ప్రసూనాంబిక నర్సింగ్ కాలేజ్ లాంటి కాలేజీలో మేము చదువుకుంటే ఎంతో కొంత క్రమశిక్షణగా మాకు గౌరవంగా గౌరవమైన స్థానాల్లో మేము ఈ వ్యవస్థలో ముందుకు సాగగలుగుదామని ఉద్దేశంతో పేద కుటుంబాల నుంచి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ తోటి ఇక్కడ వాళ్ళు మంచి పట్టా పట్టుకొని బయటకు వచ్చి మంచి భవిష్యత్తు గురించి ఆలోచించి వచ్చిన యువతులపై ఈ సతీష్ మాలిక్, శైలజ అనే వ్యక్తులిద్దరు కూడా ఎంతో దారుణాతి దారుణాలకి పాల్పడుతూ వాళ్ళు చేసింది కాక రజనీకాంత్ అనే వ్యక్తికి కూడా వీళ్ళు ఈ యువతులని పంపిస్తూ వైద్య విద్య నుంచి తప్పించి వాళ్ళని సెక్స్ వర్కర్స్ కింద మార్చి ఆ అంధకార కూపంలోకి నెట్టేయాలన్న ధోరణిలో ముందుకెళ్తుంటే, దాని నుంచి తప్పించుకోవటానికి కేవలం వాళ్ళు స్టూడెంట్స్ అందరు కూడా కలిసి కొంతమందికి లెటర్ పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే, ద హానరబుల్ చైర్మన్ ఏపీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అమరావతి, ద ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, 5th బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 157, ఏపీ సెక్రటరేట్ ఆఫీస్ వెలగపూడి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఓల్డ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ హనుమాన్పేట విజయవాడ, ద డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ నర్సింగ్ ఓ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఓల్డ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ హనుమాన్పేట్ విజయవాడ, ద కమిషన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అమరావతి, ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ చిత్తూర్, ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం శ్రీకాళహస్తి, శ్రీమతి ఎస్ హేమా మాలిని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం శ్రీకాళహస్తి. వీళ్ళందరికి కూడా ఈ లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది. ఆ యువతులందరూ కూడా ఎంతటి ఆవేదనకు గురవుతున్నారు అంటే, వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో
ఎక్కడికైనా బయటకు వెళ్ళి కూడా వాళ్ళు వాళ్ళ విద్యను కొనసాగించలేని పరిస్థితుల్లో వీళ్ళని ఎంత దారుణమైన పరిస్థితికి దిగజార్చారంటే ఈ శైలజ గారు, మేము ఇలాంటి పనులు చేయం, మేము ఇలాంటి పనులు కాదు, మేము వచ్చింది ఇక్కడికి, మేము మంచి విద్యను అభ్యసించి ఎంతో మందికి సేవ చేయాలన్న దృక్పథంతో మేము ఇక్కడికి వచ్చాము అని ఎవరైతే ఎదురు తిరుగుతున్నారో వాళ్లని శారీరకంగా మానసికంగా హింసించి మీరు కట్టవలసిన ఫీజు కట్టాలి, ఇప్పటికిప్పుడు ఇమీడియట్ లెక్క కట్టండి, లేదంటే వెళ్ళిపోండి, హాస్టల్లో ఉండటానికి వీల్లేదు. మీరు మీరు ఎక్కడైనా ఇలా జరుగుతున్నాయి అని చెప్పేసి బయట చెప్పినా కూడా మిమ్మల్ని మీ కుటుంబాలని ధ్వంసం చేస్తాం, మిమ్మల్ని ప్రాణాలతో ఉండనివ్వం అని చెప్పేసి వాళ్ళని ఎంతగానో బెదిరించి వాళ్ళని మానసికంగా శారీరకంగా ఒత్తిడికి గురి చేసి హింస పెడుతున్నారు. ఇంత జరుగుతున్న లోకల్ ఎమ్మెల్యే గారికి వాళ్ళు నివేదించుకున్నారు, మా పరిస్థితి ఇలా జరుగుతుంది సార్, మమ్మల్ని ఎట్లా కొట్లా రక్షించండి, ప్రజల రాష్ట్రంలో ప్రజల సొమ్ము ధ్వంసం అవుతుంది, దేవస్థానంలో ఉండే సొమ్ము ధ్వంసం అయ్యి వీళ్ళు మమ్మల్ని మంచి మార్గంలో నిలబెట్టడం కాదు, మమ్మల్ని ఎంతగానో దారుణమైన పరిస్థితికి దిగజారుస్తున్నారు, మా తల్లిదండ్రులకు మేమేం చెప్పుకొని వాళ్ళని ఏం చెప్పుకోవాలి సార్, మేము మా తల్లిదండ్రులకు ఈ విషయాలు తెలిస్తే చనిపోతారు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి చెప్పుకుంటే కనీసం ఇది జరిగి దాదాపు 9వ నెలలో జరిగిందండి, 2029వ నెలలో జరిగినా కూడా ఇంతవరకు ఏమాత్రం కూడా రెస్పాండ్ అయింది లేదు. ఆ సతీష్ మాలిక్ అనే వెధవ, మరి వాడు ఇట్లాంటి వ్యక్తులని తెలిసి కూడా మరి ఎందుకు ఉపేక్షిస్తున్నారు? లోకల్ గా ఉండే నాయకులు, నాయకత్వంలో ఉన్న నాయకులు గుండి గుళ్ళో లింగాన్ని గుళ్ళో వచ్చిన ఫండ్స్ ని మింగేయటం కాదు సార్, మనకే ఆడపిల్లలున్నారు, మన పేరు చెప్పుకొని పెత్తనాలు వ్యవహరిస్తున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మన ఇంట్లో ఆడపిల్లలకు వస్తే ఏం చేస్తారు? ఒక మహిళా హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, మనకి మహిళా కమిషన్ ఉంది చెప్పుకోవటానికి, దిశ చట్టాలున్నాయి, దిశ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, దిశ వెహికల్స్ ఉన్నారు, దిశ పోలీసులు ఉన్నారు. ఎందుకు ఈ రోజున ఒక యువతి జీవితం ఏమవుతుందో తెలియట్లా, యువతులకు సరైన రక్షణ లేదు, భద్రత లేదు, ప్రాణమానాలని పణంగా పెట్టి ఈ సమాజంలో మేము బతకాల్సి వస్తుంది. సీఎం సార్, తాడేపల్లి రాజప్రస్థానంలో రాష్ట్రం అధోగతి పాలవుతున్నా కూడా నాకేం పట్టలేదు అని చెప్పి వ్యర్థమైన వ్యవహారాలు వ్యవహరిస్తున్న మన సీఎం సార్ గారికి నమస్కారం. ఇప్పటికైనా మత్తు వీడి కళ్ళు తెరిచి రాష్ట్రం ఇటుపోతుంది, రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి, యువతుల భవిష్యత్తు ఏంటి, యువతి పరిస్థితి ఏంటి అని ఆలోచించండి. మన బిడ్డల్ని మీరు రక్షించుకున్నారు, బానే ఉంది, ఎక్కడో ఉన్న పిల్లల్ని చక్కగా ప్రొటెక్ట్ చేసుకుని ఇంట్లో భద్రపరుచుకున్నారు, అలాంటి ఆడపిల్లలు వేశారు అందరూ, ఆలోచించండి. 46 మంది పిల్లలు ఈ రోజున చూడండి సార్, 46 మంది పిల్లలు ఈ రోజున లెటర్ పెట్టుకున్నా గానీ కనీసం వాళ్ళకి ఏమాత్రం స్పందన లేదు, ఏమాత్రం స్పందన లేదు, ఎవరు కూడా పట్టించుకున్న నాదులు లేదు. వీళ్ళకి కాల్ చేస్తే ఒక ఆమె మాట్లాడుతుంది, వీళ్ళు కాల్ చేసి ఒక రిపోర్టర్ అడుగుతుంటే వచ్చింది ఇంకా కమిటీ వేయలేదు తెలుసుకుంటామని, ఇంకొక ఆమె ఈ శైలజ అనే ఆవిడ మాట్లాడతారు, ఇదంతా ఫేక్, ఆల్రెడీ ఫేక్ అని చెప్పేసి మాకు తెలియకుండా ఎవరో ఇవన్నీ ఫేక్ గా సృష్టించి లెటర్స్ రాసి వితౌట్ సైన్స్ బయటకు వచ్చింది, దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇదంతా గాని రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఈ రోజున దీని గురించి ఒక వ్యక్తి బయట పెట్టి పోస్ట్ పెడితే మీరు ఎందుకు ఫోన్ చేసి బెదిరించాల్సి వస్తుంది? ఇంటికెళ్లి ఎందుకు బెదిరిస్తున్నారు సార్ సతీష్ మాలిక్ గారు? శైలజ మేడం గారు మీరు ఎందుకు కాల్ చేసి అడుగుతున్నారండి? ఫేక్ కదా?
ఫేక్ అని ఒక లెటర్ అని ఇప్పుడు మీకు మీ కమిటీ వేసి కంప్లీట్ అది ఫేక్ అని తెలిసినప్పుడు లెటర్ ఇస్తారు కదండి, లెటర్ రిలీజ్ చేయొచ్చు కదా. 46 మంది యువతుల భవిష్యత్తును మీరు ఎందుకు అంధకార కూపంలోకి నెట్టేస్తున్నారు? ఎవరిచ్చారు మీకు ఆ హక్కు? ఎవరి భవిష్యత్తును చిన్నాభిన్నం చేద్దామనుకుంటున్నారు? దయచేసి ఇప్పటికైనా నిన్నటి రోజున కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త 53 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఒక బిడ్డపై అత్యాచారం చేస్తే రాష్ట్ర నలుమూలలో ఎంతో మంది బిడ్డల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు నాశనమైపోతుంది. రోజు రోజుకి అత్యాచారాలు, అక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. ఏం చేస్తున్నాయి దిశ పోలీస్ స్టేషన్లు? ఏం చేస్తున్నారు దిశ పోలీసులు? దిశ పోలీస్ స్టేషన్లు ఎందుకు పెట్టారు? ఎవరి కోసం పెట్టారు? ఎంతవరకు న్యాయం జరుగుతుంది మహిళలకి? ఎంతవరకు శిక్షలు వేయగలుగుతున్నారు ఈరోజు దోషుల్ని? ఎందుకు ఎంత భయభక్తులు లేని రాష్ట్ర పరిపాలన చేస్తున్నారు సీఎం సార్? మహిళలకి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలకి, అత్యాచారాలకి మీరు ఏ విధమైన సందేశం ఇద్దామనుకుంటున్నారు? రాష్ట్రంలో ఈ రోజున కరోనా విజృంభంతో, సెకండ్ వేవ్ తో రాష్ట్రం మొత్తం అల్లకొల్లోలం అయిపోతున్న మినిమం రెస్పాన్స్ లేదు. ఒక్క మాట, రాష్ట్ర ప్రజల ప్రాణాలు గాల్లో పిచ్చుకల్లా రాలిపోతున్నాయి. ఇట్లాంటి సమయంలో కూడా మీరు కనీసం ఒక్క మాట కూడా రెస్పాండ్ అవ్వకుండా ఈ రోజున 10th క్లాస్ బిడ్డలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి మూర్ఖపు ధోరణిలో మీరు ఎగ్జామ్స్ పెట్టాలని మేము నిర్వహిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు ప్రాణాలతో చెలగాటాలు ఆడాలనుకుంటున్నారు? దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కానీ, హోమ్ మినిస్టర్ గారికి కానీ, మహిళా హోమ్ మినిస్టర్ ఉన్నారు అని మేము సంతోషపడాలో, సిగ్గుపడాలో, లేదంటే ఈ రాష్ట్రంలో మాకు రక్షణ భద్రత కల్పించే నాథుడు లేదని బాధపడాలో మీరే నిర్ణయించి చెప్పండి. ఎందుకు ఇట్లాంటి వెధవల్ని, ఇట్లాంటి సన్నాసుల్ని రాష్ట్ర ప్రజల సొమ్ముతోటి పండుబోతులను చేసి మీరు ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? ఈరోజు దేవస్థానం నుంచి, దేవస్థానం ట్రస్ట్ నుంచి వాళ్ళకి జీతాలు ఎందుకు ఇస్తున్నారు? సామాన్యమైన బిడ్డల భవిష్యత్తుని ఎందుకు అంధకార కూపంలోకి నెట్టేస్తున్నారు? ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని? దీన్ని ఈ రాష్ట్ర ప్రజలుగా, ఒక సామాన్యురాలుగా మేము ఏ విధంగా తీసుకోవాలి?